రావి చెట్టు ఉందండి ఇక్కడ ఇక్కడ ఆపాం కారు ఈ కార్ని ఎంత జాగ్రత్తగా వాడుతున్నానంటే కాదుగా అమ్మో ఇదేంటి ఒక్క నిమిషం నన్ను చూపిస్తాను తిరిగి తిరిగి వస్తుంది ఆ పేళ్ళన్ని పగుళ్ళులాగా చూడు బావ కెమెరాలాగా వెళ్తే తగిలిద్దేమోనే ఆగవే రామా ప్రిన్స్ అమ్మిట్రా ఒక విషయం చెప్పాలంటే మేము వస్తున్నాము వాళ్ళకి ఫోన్ కూడా చేయలేదు ఆఖరికి ఒక్క మాట చెప్పను కూడా చెప్పలేదు ఎందుకంటే కొద్దిగా అలిగారు అన్నమాట అక్క చెల్లెళ్ళు ఇంతకుముందు కొన్ని కొన్ని అకేషన్స్కి రమ్మంటే మేము రాలేదండి ఎందుకు అంటే ఈ పిల్లల్ని వేసుకొని ఈ బస్సులో జర్నీలు అంటే ఒకటేమో మీ మామయ్య వాళ్ళది అలాగా రాగలేదు కదా వాళ్ళన్నిటికీ వచ్చారు మేము రాలేదు అందుకని చెప్పి వాళ్ళు అలిగారు మేము రాకపోవడానికి చిన్నపిల్ల కదండి అసలు కుదరదు సెట్ అవ్వదు ఈ ఎండకి ఆ బస్సుల్లో జర్నీలు ఆ బట్టలు నేనే క్యారీ చేయాలి చాలా ఇబ్బంది అందుకని చెప్పి మేము రాకపోవడానికి అందుకే ఇప్పుడు వచ్చి మంచిగా రంగులు వేయించారుగా రావాలి బయటికి రావాలి మామూలు కాలట్లు చెట్టు కింద ఏం కాదుగా ఏం కాదుగా దీర్ఘాయుష్మాన్ బావ అప్పుడేనా ఇంకా రాలా బయటికి వీడియో తీయండి వీళ్ళకి ఇష్టం ఉంటుంది వీడియోలో కనపడటం తీయను ఓకేనా తన్నే అయితే చూపిస్తా మా తమ్ముడు బాగున్నావా ఇచ్చాం కదా వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఏమో ఇబ్బంది పడతారని చెప్పి వీడియో తీను లేడీస్ కదా ఈ జెంట్స్ అంటారా మన ఇష్టం బయటికి వెళ్తున్నాం రా అన్నయ్య అంటే బయటికి వెళ్తున్నాం అలా వెళ్ళొస్తాం వెళ్తే లోపలికి వెళ్ళు వెళ్ళు చికెన్ చికెన్కి ఏమన్నా అంటే చాలు అందరు చికెన్ 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 చరణ్ చికెన్ వీళ్ళ పొలాలు బాగుంటాయి అవి కూడా చూపిస్తాను ఉండండి పెద్దవి ఎన్ని ఎకరాలు మొత్తం 15 ఎకరాలు మిర్చిగా ఇప్పుడైతే మొత్తం కటింగ్ అయిపోయిందండి వచ్చే నెల నుంచి మళ్ళీ స్టార్ట్ జూన్ నుంచి స్టార్ట్ అయింది కుదిరితే రేపు వస్తానండి ఇక్కడ సంత జరిగేది కదా చూపిస్తాను బాగుంటుంది రేపే కదా రేపే సండే గుడ్లు పొదుగుతుంది చూసారా పొలం దగ్గరికి బయలుదేరామండి మస్తు ఎండ ఉంది ఊరికి అలా సరదాగా ఇంట్లో ఏం కూర్చుంటాం వాళ్ళు కూర వండుతున్నారు అనమాట మేము అలా బయలుదేరుతున్నాం వెళ్ళి ఉంటే చూపిస్తా చూడండి పెంగిటి సెలవులు వస్తే మాకు సెలవులు వచ్చినట్టు తిరుగుతున్నాం ఇంకేం తిరుగుతాం ఇంకా ఒకసారి స్కూల్లో జాయిన్ అయ్యారంటే కనుక ఎండాకాలం తప్ప ఇంకే రోజుల్లో తిరగడానికి ఉండదు ఇంకా మహా అయితే పండగలు పబ్బాలకి తిరగడం ఎప్పుడు సెలవులు వస్తాయా ఎదురు చూడాలి ఇప్పటి నుంచి తను చెప్పింది కదండి ఈ గుడి గురించి ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఒకసారి చెప్పు అంటే భద్రాచలంలో శ్రీరామనవమి రోజు పెళ్లి జరుగుతుంది కదా శ్రీరాముడి పెళ్లి జరిగినప్పుడు ఇక్కడ అక్షింతలు పచ్చబడతాయి పచ్చబడిన తర్వాత ఇక్కడ మళ్ళీ అప్పుడు శ్రీరాముడికి వెళ్ళి ఇక్కడ చేస్తారు ఇక్కడ అక్కడ ఇప్పుడు అది అయిన తర్వాత ఇక్కడ కళ్యాణం జరిగింది పచ్చబడ్డాక పచ్చబడిన తర్వాత అక్షింతలు పచ్చబడిన తర్వాత ఇక్కడ కళ్యాణం జరిగింది అది స్పెషల్ ఇక్కడ ఇక్కడ ఈ ఊళ్ళో ఏం గుడి ముత్యాలమ్మ తల్లి గుడి ముత్యాలమ్మ తల్లి గుడి అనమాట బోనాలు 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 ఇక్కడ బోనాలు పండుగ జరిగింది ఇక్కడ కొత్త కట్టారు కదా కొత్త ఈ సంవత్సరం కట్టింది మొన్న ఈ ఫంక్షన్కి ఈ పండగకి మేము రాలేకపోయాం అందుకే మా మరదలు అలిగింది మా ఆవిడతో మాట్లాడతా ఇంతకుముందు గుడి చిన్నగా ఉండే ఇప్పుడు డెవలప్ చేసి పెద్దదిగా కట్టారు మా తమ్ముడు వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తున్నాం
వచ్చేసామండి ఆల్మోస్ట్ పొలాల దగ్గర. ఇదే కదా మంది ఈ చివరి నుంచి ఆ చివరి తాడి చెట్లు కనబడుతున్నాయి కదా అక్కడ వరకు. ఒకప్పుడు మా నలుగుపాటు గుర్తొస్తుంది మా ఊరు. మా ఊరు కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేది, ఇప్పుడు సిటీగా మారిపోతుంది నిదానంగా. ఇదంతానండి ఆ తమ్ముడల పొలం. ఆ చెట్లకి అరకేదా, ఇంతకుముందు పాక ఉండేది, ఉంది అది చిన్న పందిరిలాగా. అదే షెడ్ వెళ్ళిద్దామండి. సరే ఎందుకు రిస్క్ ఫోన్ అప్ప, ఏమో పొలం అంటండి ఇటేం పత్తి అంట. మామూలుగా తోలట్లేదు బండి గ్యాప్లో కూడా. ఇదిగోండి షెడ్ మేత, ఈ గడ్డేమో ఎద్దులకు మేత. బాగుంది ట్రాక్టర్ అదేనా మంది తీసుకున్నావు అంట ట్రాక్టర్. బాయి నీళ్ళు ఉన్నాయా? ఎండ మన మీద పడితేనే మండుతుంది, నీళ్ళలో ఉంటే ఇబ్బంది లేదు, గాలి వస్తే కనుక తగులుతుందిలే వేడిగా. ఎద్దులు ఒకటే ఉందా? ఇటువైపు ఉందా? రెండు ఎద్దులు ఇక్కడే ఉంటాయి. ఇంటికి తీసుకొస్తావా? షెడ్లో ఉంటాయా? ఎప్పుడు తీసుకున్నావు ట్రాక్టర్? ఇది సెకండ్ షో తీసుకున్నావా? కొత్త వేస్ట్, సెకండ్ షో వేస్ట్, ఆఫ్ రేట్కి వచ్చేస్తాయి అంతే. బా చింత చెట్టు చల్లగా ఉంది. తమ్ముడు ఇడ్లు కట్టేసి వస్తానని వెళ్తున్నాడు. బాగుందండి చక్కగా. మీకు కూడా ఇలాగా టైం కుదిరితే కనుక మన చుట్టాలు ఎవరైతే పల్లెటూరులో ఉంటారో వెళ్ళి వాళ్ళని కలవండి. ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా. మనం సిటీలో ఉండేసరికి వాడిని చూసి మనం, మనల్ని చూసి వాడు, నలుగురిని చూసి పోటా పోటీ అయిపోయి డబ్బు కోసం ఓ ఇది అయిపోతాం. కానీ నాకు ఇది నచ్చింది, బాగుంది ప్రశాంతంగా. రేపటి గురించి ఆలోచన లేకుండా. వెళ్ళాడు కట్టేయడానికి. కొంతసేపు ఉంటాం ఇక్కడ సరదాగా, కొద్దిగా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుని నిదానంగా బయలుదేరుతాం. ఇంకో విషయం ఏంటంటే ఉంటే ఉండొచ్చు, ఈరోజు ఇక్కడే ఉంటాం. ఇల్లు పంపేలా లేరు, ఉండమంటారు. మ్యాక్సిమం ఉంటాం, లేదంటే వెళ్ళిపోతాం. ఇంకా చూడాలి. చివరి బ్లూ షర్ట్ కనబడుతుంది కదండి. ఇద్దరు కట్టేయడానికి అంత దూరం వెళ్ళాడు. ఈ ఎర్రటెండలో కష్టం అంటే వాళ్ళది. మందేముంది గర్ది గుడ్డు, నీళ్ళలో ఉండి చేస్తాం. కానీ మన పనుల్లో చిరాకు ఉంటుంది, వీళ్ళ పనుల్లో కష్టం ఉంటుంది. మనం రెండింటిని కలిపి ఎంత కష్టపడుతున్నాము అని అంటాం. వచ్చేసినాయి నీళ్ళు. ఎండకో ఏమో మరి. ఎద్దులకా? ఎద్దులు తాగడానికి అండి. అయిపోయింది బంజీ. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే మాలాగే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే కనుక మేము ఒక కోర్స్ అనేది చేసాము. కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారనుకోండి, మీకు మిగతా డీటెయిల్స్ అనేవి అందులో చెప్తారు. తమ్ముడు ఇదేంటి ఎండు మిరప? ఇది మనం ఇంట్లోకి ఉంచాం. ఇంట్లోకే ఇది? ఇంట్లోకి మన కారం పట్టిస్తాం కదా. ఇక్కడే ఉంటాయి మిల్లులు, మిల్లుకా ఇది? పట్టించుకోవడానికి. ఇది ఎన్ని కిలోలు ఉంటుంది? ఇది ఒక 20 కేజీలు దాకా ఉంటుంది. అమ్మా ఎంత ఉంది అది? 20 కిలోలు ఉంటుందా? 20-25 దాకా ఉండొచ్చు సుమారుగా. మనం కేజీ ఎంత ఉంటుంది కారం? కారం మిరపకాయల కారం? మిరపకాయలు. మిరపకాయలు 200-250. ఒక్కొక్కరు 700-800 అంటారు. అదేంటి కదా, కొంతమంది పెడతారు కేజీ 700 పెట్టుకుంటాం హడావుడి చేస్తూ ఉంటారు.
మళ్ళీ తేజ కారం ఇది మంచి కారం ఉంటది అంటే మిక్స్ చేస్తాం తినే కాయలు వేరే ఉంటాయి ఆ ఆ కారం ఈ కారం రెండు మిక్స్ చేసి ఆ మనం పట్టిస్తాం మిల్లులో వేసి పట్టిస్తాం ఆహా పప్పులు గింజలు బియ్యం కారం మొత్తం మనకి ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మనం కొద్ది తక్కువగా తినేది ఎందుకులే అక్కడే తీసుకుంటాం ఇబ్బందులు అంత ఎందుకులే అని చెప్పేసి తీసుకోవట్ల అన్ని మేకలు వచ్చాయో చాలా వెళ్ళిపోయినాయి ఈ కనపడే మొత్తం మేకలు ఇవన్నీ మేకలు ఇవి ఇంకా వెళ్ళిపోయింది గడ్డి బామె అనుకు మనకి గడ్డి మా పిల్ల తీసుకెళ్తున్నాడు కొద్దిగా ముట్టుకుంటేనే నాకు మండిపోతూ ఉంటుంది అది మా మామ దగ్గర ఎప్పుడన్నా వీళ్ళు చూడండి అసలు ఎలా పట్టుకుని వస్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంటికాంచి ఫోన్లు వచ్చేస్తున్నా ఏం చేస్తున్నారు ఇంకా రావట్లేదు అని సో బయలుదేరాం ఫ్రెండ్స్ అయిపోయింది తింటాం అదంతా అయిపోయింది నా ఫోన్లో ఛార్జింగ్ లేదు అందుకని చెప్పేసి నేను మిగతా వాళ్ళకి తీయలేకపోయాను అనమాట పొలం దగ్గర నుంచి వచ్చి ఇంక ఇంటి దగ్గర కూర్చున్నాం కొంచెంసేపు తర్వాత చికెన్ అది చపాతీలు అవి చేశారు చెప్పాక వెళ్ళేటప్పుడే వంట ప్రిపేర్ చేస్తున్నారు అన్నాను వచ్చేసరికి రెడీ చేశారు ఇక తిన్నాము తిని ఇదిగో కొంచెంసేపు కూర్చొని మాట్లాడి ఇక మామ ఫోన్ చేశాడు ఏంటి ఇంకా రారు చీకట పడుతుంది పిల్లలు ఉన్నారు త్వరగా రండి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి బయలుదేరాం రేపు ఆదివారం రేపు ఇక్కడ మంచిగా సంత ఉంటుంది ఉండమన్నారు కానీ మాకే కుదిరేలా లేదు అందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాము సో చెప్పావు నువ్వు ఇది చెప్తున్నావుగా ఆల్రెడీ నేను చెప్పాను నువ్వు ఇక అర్థం నేను ఒకసారి క్లియర్గా నాకు అర్థమైంది కాదు అత్తను అడిగిన నేను మా చెల్లెని కూడా అడిగిన భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు అక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళ గుళ్ళో అక్షింతలు పచ్చబడ్డ తర్వాత ఇక్కడ కళ్యాణం జరిపిస్తారంట సో అది ఇందాక మా తమ్ముడు చెప్పాడు కదండి సేమ్ అదే అని అనమాట దీని గురించి చెప్తుంది సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోతున్నామని ఎవరు ఏమనుకోమాకండి మాకు అది రిప్లై ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము వీళ్ళు చూసుకొని నిదానంగా రిప్లైస్ ఇవ్వడం మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇంత ముందు లాగా సో ఎవరు అది మైండ్ లోకి తీసుకోమాకండి ఓకేనా కాకపోతే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ మటు ఖచ్చితంగా చదువుతాము మళ్ళీ ఒకదానికి రిప్లై ఇచ్చి ఒకదానికి రిప్లై ఇవ్వకపోతే బాగోదు తప్పుగా అనుకుంటారని చెప్పేసి ఇవ్వట్లేదు అందుకని చెప్పేసి ఎవరు ఏమనుకోమాకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్.